అసిస్టెంట్ పొలిటికల్ అనలిస్ట్ మరి కాసేపట్లో జనసేన పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సుందరపు విజయ్ కుమార్ గారు కూడా ఈ డిబేట్ లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. ముందుగా కృష్ణాంజనేయులు గారు, నిన్న ఒక సినీ హీరో చేసిన వ్యాఖ్యలు మీరు చూశారు. సినీ ఇండస్ట్రీని లేకపోతే థియేటర్లను, థియేటర్లలో ఉన్న కౌంటర్ కంటే పక్కనున్న కిరాణా స్టోర్లో ఉన్న కౌంటర్ ఎక్కువ అనే కామెంట్ చేశారు. అదేవిధంగా ఈ సినిమా టికెట్ ధరల్ని తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారు అనేది ఆ సినీ హీరో చేసిన ఒక కామెంట్. ఆ సినీ హీరో సినిమా కూడా ఇవాళే రిలీజ్ కాబోతోంది. సో ఏ నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆ సినీ హీరో చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా కృష్ణాంజనేయ గారు? రవిశంకర్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇక్కడ నిన్న సినిమా హీరో నాని చేసినటువంటి వ్యాఖ్యలో థియేటర్లో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యని ఎత్తి చూపేటువంటి విధంగా ఉంది. థియేటర్లో ఈ రోజున థియేటర్లకు సంబంధించి వాళ్ళ పెట్టుబడులు కానివ్వండి, కొంతమంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి, అది ఒక వ్యవస్థలాగా నడుస్తున్నటువంటి దాంట్లో ఈ రోజున పూర్తిగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 5 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు 15 రూపాయల దగ్గర నుంచి టికెట్ రేట్లు ఈ విధమైనటువంటి నిర్ణయించడం అనేటువంటిది వాళ్ళ నిర్వహణకి, థియేటర్ నిర్వహణకి ఇబ్బందికరంగా మారింది అనేటువంటిది నాని చెప్పినటువంటి అంశంలో ఉందండి. దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య ఎందుకు ఈ ఘర్షణ వస్తుంది, దీని వెనకాల నేపథ్యం ఏంటంటే ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. అయితే ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి టిక్కెట్లను ఆన్లైన్లను అమ్మటము, అమ్మటానికి ఓ పోర్టల్ పెట్టేటువంటి ప్రయత్నము ప్రభుత్వము, అదేవిధంగా సినిమా పరిశ్రమ మీద, థియేటర్ల మీద ప్రభుత్వము ఒక పెత్తనం తీసుకోవటం అనేటువంటిది, ఇలాంటి అంశాల మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల మీద సూటిగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలను తప్పుకున్నారు. ఆ రోజున ప్రభుత్వం వైపు నుంచి అన్నది ఏంటంటే, కేవలం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా, అంతేగాని ఇది ఎవరో కూడా, అందరూ సినిమా పరిశ్రమ మొత్తం కూడా అందరూ మా యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయాలను అంగీకరిస్తున్నారు, ఆమోదిస్తున్నారు, వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు మేము ఇవన్నీ చేస్తున్నామని అన్నారు. ఈ రోజున మరొక హీరో నాని బయటకు వచ్చారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుకొని. ఇలాగా సినిమా పరిశ్రమలో ఉండేటువంటి అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఈ రోజున తప్పుబడుతున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితి అయితే బయటికి మాట్లాడటం లేదు కదా అనేటువంటి అంశాలు ఉంటాయి. సినిమా పరిశ్రమ అనేటువంటిది వాళ్ళు 24 ఫ్రేమ్స్ లో అనేక మంది వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం మీద ఈ రోజున ఘర్షణ దిగితే రేపు పొద్దున వాళ్ళకి సినిమాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా అనేక మంది మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధానంగా సినిమా దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక ఫంక్షన్ లో ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకసారి పునరాలోచన చేయండి మీరు ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి అనేటువంటి విషయాన్ని కూడా ఒక సూచనగా విజ్ఞప్తి కింద కూడా మాట్లాడారు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ కరోనా నేపథ్యంలో థియేటర్లు మొత్తం కూడా పూర్తిగా ఈ రోజున ఇబ్బందులు పోయి వాళ్ళు కొన్నాళ్ళు మూసుకోవటం, మూసివేసి ఉండటం, తర్వాత కొన్ని సీట్లు మాత్రమే నింపుకునేటువంటి విధంగా కొంత సినిమా ప్రదర్శన జరగదు, దీనివల్ల నష్టాలు పోయి ఉన్నారు. ప్రభుత్వానికి వాళ్ళ విజ్ఞప్తులు చాలా ఉన్నాయి. ఏమున్నాయి అంటే, మేము ఈ కరోనా కారణంగా ఈ విధమైనటువంటి మినిమం మెయింటెనెన్స్ లేక చాలా ఇబ్బందులు గురయ్యాం, కాబట్టి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఇవ్వండి, ఏది కరెంటు విద్యుత్ బిల్లులకు సంబంధించి కానివ్వండి, ట్యాక్సెస్ విషయంలో కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి వాళ్ళ విజ్ఞప్తులు ఉంటే వాటినేమి కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళ ఆ థియేటర్లకు సంబంధించినటువంటి వచ్చేటువంటి ఆదాయము, వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు మీద నియంత్రణ, అదేవిధంగా కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అప్పుడు కొంచెం పెద్ద సినిమాలు కొంచెం టికెట్లు పెంచుకునేటువంటి